నమస్కారము. నరసింహసారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి సిందో పోరాటం చేస్తుండు, పోరాటం చేసి చేసి గెలుచడానికి వచ్చేసిండు. ఇప్పుడు కూడా ఒక్కరిని వెనకకు తీయడు. ఇంటింటికి చెకింగ్ చేసే లెక్క అయితే ఇంతవరకు ఎవరు కనవలేదు. మా కంటికి తెలిసిన వరకైతే ఒక దేవినిలాగా చేస్తుండు. మేము మర్చిపోము. ఇప్పటికీ ఆయన ఎంతవరకు ఉన్నాడో, మా కష్టాలన్నీ వంచుకుంటాడు. అంత హిమ్మతిగా నేను ఉండగలుగుతున్నా, సంజీవ నగర్ బస్తీకి నేను ఒక లేడీస్ను మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు కాదు అప్పటికి కూడా మాట్లాడతా, సత్యదాకా కూడా ఆయనతో నేను పాలు పంచుకుని హక్కున్నది నాకు ఒకటి చెప్పాలో చెప్పేస్తా. ఎవరు లేని సాకు పైసలు మంచిగానికి ఎవరు కొడుకులు పైసలు ఇచ్చిండు, కేసరి వెంబడబడి మాకు మంచి చెడ్డ చేసిండు. కండ్ల ఆపరేషన్లు ఒక్కొక్క గ్యాంగ్ పడితే కూర్చుండు చేస్తుండు. అన్నం గిన్నం మళ్ళా మళ్ళా మా ఇంటికి మళ్ళీ వచ్చి వాళ్ళు ఎడిచిపోతారు. ఎవరు చేసిరు ఇదంతా? నరసింహన్న చేసిండు, కేసరి వాళ్ళతో నరసింహన్న చేసిండు. వాళ్ళిద్దరు పేరే ఇంకేమో కారు గుర్తు తప్పించి మళ్ళీ ఎవరికి వాల్మీకి నగర్లోని బస్సులో ఉన్న మా మహిళందరికీ, మా ప్రత్యేకంగా మా అన్న గాజుల నరసింహ గారికి, మా అనురాధ గారికి, సారీ శారదా గారికి మహిళల తరఫున నమస్కారములు. మాకు చాలా మంచి అనిపించిందండి ఇక్కడికి వచ్చినాము. మేము అనుకోలేదు, మేము ఇక్కడ అంది ప్రతి ఒక్కరు ఆడపిల్లలకు మళ్ళా మహిళలందరికీ పెద్దల నరసింహ గారు ప్రత్యేకమైన కార్యక్రమాలను అందించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే మీరు ఎప్పటికీ నిలబడాలని మేము అందరము కోరుకుంటున్నాము. మా మహిళను ఎప్పటికీ ఇలా ముందుకు రావాలని చాలా నిర్భయంగా చెప్పుకుంటున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము మహిళ అందరము ఉమెన్స్ డే అంటే అయ్యే ఉమెన్స్ డే అని అనుకున్న వాళ్ళము, కానీ ఈసారి ప్రత్యేకంగా మహిళందరికీ చీరలు అందించారు, పిల్లలకు కూడా వస్తువులను అందించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి నరసింహ గారు.